కుప్పలు తెప్పలుగా నాయకులు అనైక్యత అసమ్మతి ఇంతటి స్వేచ్ఛ ఏ పార్టీలోనూ ఉండదు కాంగ్రెస్లో ఉంటూనే బీజేపీకి సపోర్ట్ చేస్తారు సొంత పార్టీ నేతలపై అసమ్మతి రాజేస్తారు అయినా కూడా కాంగ్రెస్ నుంచి సాగనంపరు ఇలా ఒక్కటేంటి మహాసముద్రం లాంటి పార్టీని నడిపించాలంటే గట్స్ కావాలి ఇప్పటికే రెండుసార్లు దేశంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన సోనియా ఇక తన వల్ల కాదని కాడిని వదిలేశారు రాజకీయాలకు శాశ్వత రిటైర్మెంట్ ప్రకటించారు మరి దీన్ని ఆమె కుమారుడు రాహుల్ గాంధీ అందిపుచ్చుకుంటారా లేదా అన్నదే ఆసక్తిని రేపుతోంది ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కాంగ్రెస్ పార్టీ ఎనభై ఐదవ జాతీయ మహాసభల్లో ఈ మేరకు గాంధీ రాజకీయ సన్యాస ప్రకటన చేశారు భారత్ జోడో యాత్ర తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెప్పారు పదేళ్ల యూపీఏ ప్రభుత్వం నాకు సంతోషం కలిగించిన అంశమని భారత్ జోడో యాత్ర తర్వాత తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగించడం సంతోషమని పేర్కొన్నారు కాంగ్రెస్కు దేశానికి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు లాంటివని సోనియా అన్నారు ఏపీకి ప్రత్యేక హోదాపై మేము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు రాయ్పూర్లో జరుగుతున్న ఏఐసిసి ప్లేనరీ సందర్భంగా సోనియా రిటైర్మెంట్ ప్రకటన కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది సోనియా ప్రకటన చూస్తే జోడో యాత్రతో రాహుల్ సంపూర్ణ నాయకుడిగా ఎదిగాడని భావిస్తున్నారు అందుకే ఇక తాను రాజకీయాల నుంచి తప్పుకుని కొడుకుపై భారం వేసినట్లుగా అర్థమవుతోంది మరి కాంగ్రెస్ పగ్గాలను రాహుల్ అందిపుచ్చుకుంటాడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు దేశంలో అధికారంలోకి తీసుకొస్తాడా అన్నదే వేచి చూడాలి వందేళ్ల కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ చనిపోయిన తొంభయో దశకం నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ బండిని నడిపించారు అయితే ఇక నడిపించే ఓపిక శక్తి సహనం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలో లోపించాయి వ్యాధులు చుట్టుముట్టాయి కొడుకు రాహుల్ గాంధీ తల్లి నుంచి బాధ్యతలను సరిగ్గా అందిపుచ్చుకోలేక ఆపసూపాలు పడుతున్నాడు ఈ క్రమంలోనే ఇక ను నడపడం తన వల్ల కాదంటూ సోనియాగాంధీ కాడిని వదిలేశారు కాంగ్రెస్ నాయకురాలు గాంధీ తాజా సంచలన ప్రకటనతో నెక్స్ట్ కాంగ్రెస్ అధినేత ఎవరన్నా చర్చ సాగుతోంది రాహుల్ గాంధీ ఈ బాధ్యతను తీసుకుంటాడనే ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు మరి ఆయన నిర్ణయం కోసం కాంగ్రెస్ అంతా ఎదురుచూస్తోంది